వందో ఒక వెయ్యో ఒక లక్ష. సో గైస్, వీడియోని పూర్తిగా మీరు సాంగ్తో పాటు వినాలనుకుంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే వీడియోని పూర్తిగా చూడొచ్చు అనమాట. మీరైతే వెళ్ళి అక్కడైతే ఒకసారి అయితే చూసి అయితే రండి గైస్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబర్స్ అందరికైతే నా తరపున అయితే సారీ చెప్తున్నాను. ఎందుకంటే వీడియోస్ అయితే కొన్ని రోజులుగా నేనైతే వీడియోస్ అయితే చేయలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే చేయలేకపోతాను. అందరికైతే సారీ అనమాట. లవర్స్కి వీడియో చేయలేకపోయాను, అలాగే చాలా బర్త్డే విషెస్కి నేనైతే వీడియోలు అయితే చేయలేకపోయినా. సో అందరికైతే సారీ చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం కంటిన్యూ అయితే చేస్తాను గైస్. సో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా క్లియర్గా మనకైతే సూపర్ అంటే సూపర్ ఎఫెక్ట్లు అయితే మనకు వచ్చింది. వీడియోని అయితే చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్కి. సో మీరైతే ఒకసారి అయితే వీడియోని అయితే చూసిరండి టెలిగ్రామ్లో కాదు లేదంటే ఇన్స్టాగ్రామ్లో. ఎక్సలెంట్గా ఉంది ఈ వీడియో. మీకు ఎలా సింపుల్ ఎడిటింగ్స్ అయితే ఈ వీడియో అయితే చేశానమాట. చాలామంది 3D చేస్తున్నారు, చాలా ప్రాసెస్. సో సింపుల్గా మనైతే కొంచెం డిఫరెంట్గా మనం చేయాలని ఈ యొక్క వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేశానమాట. సో మీరైతే వీడియోని చూడండి, చాలా చాలా క్రేజీగా ఉంటుంది. సింపుల్గా మీరు కూడా ఎడిటింగ్ చేసుకునే విధంగా అయితే ఈ వీడియో అయితే చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మనమైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో గైస్, అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన 2 ప్రీసెట్ లింక్స్ అనమాట, ఒకటి టెక్స్ట్కి, అలాగే మనకైతే బీట్ మార్క్ లాగా మనకైతే ఫోటోస్ యాడ్ చేసుకునే విధంగా అయితే ఒక ప్రీసెట్ అయితే ఇచ్చాను, అదైతే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ లింక్ అయితే ఇస్తాను ఫస్ట్. ఫాంట్ లింక్ యాడ్ చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది, లేదా మీరు ఏ ఫాంట్ని యూజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. సో మనమైతే ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్దాం. సో నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఆల్రెడీ ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకైతే ఒక గ్రూప్, ఒక సాంగ్ అయితే ఉంటుంది, బీట్ మార్క్ ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా క్లియర్గా నేనైతే గ్రూప్గా తయారు చేశాను అనమాట, టెక్స్ట్ అన్నింటినీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా మీకు అయితే ఉండటానికి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ని అనేది ఇక్కడ కన్ను మాదిరిగా ఉంది, కన్నులాగా ఉంది కదా ఐకాన్. సో ఒక ఐకాన్ మీద క్లిక్ చేయండి, మనకైతే టెక్స్ట్ అయితే కనపడకుండా వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను గైస్, ఒక గ్రీన్ ఎఫెక్ట్ టెంప్లెట్ అనమాట. సో ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ యాడ్ చేసి అయితే మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను గైస్. సో గైస్, ఈ విధంగా ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది అనమాట, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి మీరు ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి మీరు ఏం చేయని అవసరం లేదు, ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఒక బీట్ మార్క్ నుంచి ఇంకొక బీట్ మార్క్ వరకు అయితే ఫోటో ఉండాలన్నమాట, అప్పుడే మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇమేజెస్ మీ ఫొటోస్ కానీ, మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ కానీ, ఎవరి ఫొటోస్ అయినా, మీ హీరోస్ కానీ ఎవరైనా కానీ మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొన్ని ఇమేజెస్ని అయితే యాడ్ చేస్తాను గైస్. సో కొన్ని ఇమేజెస్ని అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ స్క్రీన్ షాట్ అనేది హోల్డ్ చేసి పెట్టుకొని ఈ టెంప్లెట్ కిందకి అయితే తీసుకురండి. సో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ టెంప్లెట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రోమో కీ అని ఉంది కదా, సో ఇక్కడ క్రోమో కీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, సో ఈ గ్రీన్ అనేది ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ లాగా ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట, మీకు నచ్చిన విధంగా అంటే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటుంటే గ్రీన్ అనేది తగ్గుతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఫెదరు ఏ విధంగా మీకు కావాలో ఆ విధంగా అయితే మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి గైస్, మీకు నచ్చిన విధంగా. సో నేను ఎగ్జాంపుల్ కోసం సింపుల్గా చెప్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ అనేది మనకైతే ఈ బీట్ మార్క్ ఎక్కడ ఉందో అంతవరకు రావాలన్నమాట. సో ఆ స్క్రీన్ షాట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ మీటర్ పక్కన ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకైతే సో ఫుల్గా ఇమేజ్ అయితే మనకైతే ఆ బీట్ మార్క్ దగ్గరే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మూవన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు గమనించండి, ప్రతి ఒక్క ఫోటోకు చేయాల్సిన వర్క్ అనమాట ఇది, ఇక్కడ చాలా క్లియర్గా గమనించండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనకి ఫోటో ఎక్కడ కనబడుతుందో అక్కడికి ఉంచేసి ఈ ప్లస్ ఇక్కడ నుంచి మనమైతే మూవ్ అనేది చేయాలన్నమాట, ఇమేజ్ని ఈ విధంగా మూవ్ అనేది చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఆ సింపుల్గా ఆ ఈ కీ అనేది అలాగే హోల్డ్ చేసి పట్టుకొని లాస్ట్కి అయితే జరపండి.
లాస్ట్ కట్ జరిపినప్పుడు మనకైతే మూవ్ అనేది అవుతుందన్నమాట, కొంచెం ఇమేజ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. రొటేట్ అన్నమాట. ఇక్కడ లైట్ గా ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి ఒక 10% గానీ 10 లో పెట్టి ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఫోటో ఎక్కడ కనబడుతుందో అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఒక 10% అయితే చేయండి, ప్లస్ 10 అయితే చేయండి. సో అదే విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ కి అయితే చేయండి, ఎందుకంటే మనకి మూవ్ అవుతున్నట్టు మనకి ఒక ఫీలింగ్ అనేది ఇస్తుంది అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అదే విధంగా హోల్డ్ చేసి పెట్టుకుని లాస్ట్ వరకు జరిపేసేయండి. సో మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి, ఇమేజ్ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్కి అయితే రండి. లాస్ట్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత లైట్గా జూమ్ అయితే చేయండి. మనకి ఇంకా వేరే లెవెల్ లుక్ అయితే వస్తుందన్నమాట జూమ్ చేసుకున్నప్పుడు. సో మీకు ఇంకా జూమ్ కావాలి, ఇంకా క్లోజప్లో కావాలనుకుని జూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కనపడకుండా పోతుందంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా, ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడైతే జూమ్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదే హోల్డ్ చేసి పెట్టుకొని బ్యాక్ అయితే ఫుల్గా వీడియో ఫుల్ లాస్ట్ వరకు అయితే పెట్టేసేయండి, హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే చేసేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఒక దానికి ఈ విధంగా చేస్తే దానికి ఆపోజిట్ లో చేయండి, ప్రతి ఒక్క ఇమేజ్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో నేను అన్ని ఫొటోస్ కి అయితే యాడ్ చేసి ఈ విధంగా క్లియర్ గా నేనైతే మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. సో గైస్ ఇమేజెస్ అన్ని పర్ఫెక్ట్ గా నేనైతే అడ్జస్ట్ చేశాను, చాలా క్లియర్ గా నేనైతే అంటే వాటిని కొంచెం ఎడిటింగ్ అయితే సింపుల్ గా మనం చెప్పాను కదా ఫస్ట్ ఇమేజ్ లో మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క ఇమేజ్ కి ప్రతి ఒక్కటి అలా విధంగా కొంచెం రొటేట్ గా కొంచెం యామినేషన్ అది చేస్తేనే మనకైతే క్లియర్గా మనకైతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకైతే వచ్చినట్లయితే ఈ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు లాస్ట్ అయితే బీట్ మార్క్ ఉంటుంది. సో ఆ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ మనము గ్రీన్ టెంప్లెట్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ అయితే చేయాలి బ్యాక్ సైడ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా క్లియర్గా మీకైతే ఈ విధంగా చాలా క్లియర్గా మీకైతే చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనమైతే సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట, చాలా అంటే చాలా ఈజీ అనమాట. మీరు పర్ఫెక్ట్ చేసుకుంటూ అప్పుడు మీకైతే క్లియర్గా ఉంటుంది, మీ ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని చేసుకుంటేనే క్లియర్గా మీకైతే బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ 3D చేస్తున్నారు, కాకపోతే నేనైతే కొంచెం డిఫరెంట్గా చేయాలని నేను అనుకున్నాను, అందుకే ఈ టెంప్లెట్ని అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇక్కడైతే స్టార్టింగ్ అయితే వచ్చేస్తున్నాను. ఒకవేళ ఇమేజెస్ కొంచెం కలర్ఫుల్గా కావాలి, ఇంకా కావాలి అనుకుంటే సింపుల్గా ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి, ఇక్కడ అదర్స్ ఉంది కదా అదర్స్లోకి వెళ్ళి కొంచెం ఛానల్ ర్యాంప్ అని ఉంటుంది అదే క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ RGBA అని ఉంది కదా మనకి గ్రీన్లో కనబడుతుంది. సో బి అనే కాడ మనమైతే జీ అయితే చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మళ్ళీ ఆ ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ సాచురేషన్ ఉంటుంది, సో కలర్లో లైట్లోకి వెళ్ళి మనకైతే ఇక్కడ సాచురేషన్ ఉంటుంది, సాచురేషన్ అయితే స్టాండర్డ్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత సాచురేషన్ క్లిక్ చేసి ఇక్కడ మనమైతే పెంచుకోవచ్చు అనమాట, మనకి ఎంతలో కావాలో కలర్ అంతలో మనకైతే డిఫరెంట్గా ఉంటుంది చూడటానికి. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు మనకి గ్రూప్ ఎందుకు పెట్టాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అన్ని టెక్స్ట్ని అన్నింటినీ మనకైతే పైకి తీసుకురావాలి, తనిగి తనిగా ఉంటే మీరైతే తీసుకురావడానికి చాలా కష్టపడతారు కాబట్టి. సో నేను అందుకే గ్రూప్ అయితే పెట్టాను. అదిగాక మనకైతే ప్రీసెట్ ఇవ్వడానికి మనకైతే MB అయితే సరిపోవట్లేదు, అందుకని నేనైతే గ్రూప్గా యాడ్ చేసి మీకైతే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రూప్ని అనేది ఇక్కడ అలాగే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఫస్ట్కి అయితే తెండి, స్టార్టింగ్ అయితే తీసుకురండి. సో స్టార్టింగ్ అయితే తీసుకొచ్చినప్పుడు మనకైతే ఇక్కడ కన్ను ఐకాన్ ఉంది కదా, మనం ఆఫ్ అయితే చేసాం, హైడ్ అయితే చేసాం కాబట్టి ఇప్పుడు అదైతే తీసేద్దాం. తీసేసినప్పుడు మనకైతే ఈ విధంగా మనకైతే వస్తుందన్నమాట, మనకి ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ ఉండదు. టెక్స్ట్కు కరెక్ట్గా నేనైతే సెట్ చేశాను కాబట్టి మీకైతే ఎక్కడ ఇమేజ్ పైన ఎక్కడ మీకైతే రాదనమాట. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్కు ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట, అది ఎలా ఏంటనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. గ్రూప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లో ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఎడిట్ గ్రూప్ అది క్లిక్ చేయండి. మనకైతే అన్ని లేయర్స్ అన్నీ మనకైతే ఓపెన్ అయిపోతుంది, ఈ టెక్స్ట్ ఎంతవరకు ఉందో ప్రతి ఒక్క లేయర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోండి. సో నేనైతే ప్రీసెట్ ఇచ్చాను కదా ఆల్రెడీ, టెక్స్ట్కు ఉన్న ఎఫెక్ట్ని అయితే ఒక ప్రీసెట్ ఇచ్చాను, ఆ ప్రీసెట్ని అయితే కాపీ అయితే చేసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాలన్నమాట. సింపుల్గా నేనైతే చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ టెక్స్ట్కు ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ అయితే చేసేసుకోండి. సో కాపీ చేసేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి.
సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఎడిట్ చేసే ప్రాజెక్ట్కి అయితే రండి. ప్రాజెక్ట్కి అయితే వచ్చేసి ఈ గ్రూప్ని ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి అయితే రండి. మనకి టెక్స్ట్ ఎన్ని టెక్స్ట్ ఉన్నాయో అన్నిటికైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి. సో సింపుల్ అన్నమాట, చాలా చాలా సింపుల్. మీకు కలర్ కలర్గా వద్దు, మాకు టెక్స్ట్కు ఒకే కలర్ కావాలంటే సింపుల్గా ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కలర్ ఏ కలర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. కలర్ క్లిక్ చేసినప్పుడు మనకైతే మారుతుంది. నాకైతే ఈ కలర్లే నాకు కొంచెం బాగుంది కాబట్టి నేను అదే ఉంచాను. సో ఈ విధంగా ప్రతి ఒక్క టెక్స్ట్కి పేస్ట్ అయితే చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడండి, ఈజీ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ పేస్ట్ చేసిన ఎఫెక్ట్ ఏ విధంగా మనకైతే ఇమే వీడియోలో వస్తుందని మీకైతే ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ అయితే రండి. చూడండి, ఇప్పుడు లైట్గా ఒక ప్లే అయితే సౌండ్ అయితే తగ్గించేస్తాను, ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సాంగ్కు ఉన్న సౌండ్ అయితే తగ్గించేస్తాను ఫుల్గా. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ప్లే అవుతుందో, చాలా బ్యూటిఫుల్గా మనకైతే ప్లే అవుతుంది. మనకు కొంచెం ఇప్పుడు క్లియర్గా కనపడదు, కాకపోతే మీకైతే సేవ్ చేసుకున్న తర్వాత క్లియర్గా మీకు అయితే చాలా క్లియర్గా మీకు అయితే టెక్స్ట్ అనేది కనపడుతుంది అనమాట. సో గైస్ ఫుల్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఒక టెంప్లెట్లు అయితే ఇస్తానమాట. బ్లూ స్క్రీన్ అలాగే కొంచెం లైట్ ఎఫెక్ట్ అనమాట. ఆ టెంప్లెట్ని అయితే సింపుల్గా యాడ్ చేయండి. స్టార్టింగ్ అయితే రండి. స్టార్టింగ్ అయితే వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి నేను ఇచ్చిన రెండింటిని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేది మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది, ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు క్రోమాకి అనేది క్లిక్ చేసి ఇక్కడ బ్లూ స్క్రీన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూని క్లిక్ చేసి ఇక్కడ బ్లూ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకైతే బ్లూ పర్ఫెక్ట్గా కట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఫెదర్ అయితే పెంచుకోండి, బాగుంటుంది ఇంకా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది టెంప్లెట్ అనేది క్లిక్ చేసి పెట్టుకొని ఈ గ్రూప్ కిందకైతే టెక్స్ట్ కిందకైతే అలాగే ఒక గ్రీన్ ఎఫెక్ట్ ఇచ్చాము కదా దాని కిందకైతే తీసుకురండి. మనకంతే ఇంకా అనమాట. సింపుల్గా మనకైతే ఎక్కడ ప్లే అవుతుందో అక్కడ మనకైతే ఇమేజెస్కి అయితే ఫ్లవర్ ఒక డిఫరెంట్గా మనమైతే కనపడుతుంది. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. ఇంకొక కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఇస్తాను, ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోండి గాయస్. సో గాయస్ ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది, టెంప్లెట్ని అయితే క్లిక్ చేసి అలాగే ఆ బ్లూ ఉంది కదా, బ్లూ ఎఫెక్ట్ ఉంది కదా, సో బ్లూ కలర్లో మనకైతే ఒకటి ఉంది కదా దాని కిందకైతే తీసుకురండి. మనకి ఫ్లవర్ బ్లూ స్క్రీన్ అయితే ఉంది కదా దాని కిందకైతే తీసుకొచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ను ఆపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. అప్పుడే మనకైతే బ్యూటిఫుల్గా మనకైతే ఇమేజెస్లో అయితే మనకైతే ఆ కలర్ లైట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటనేది మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్, ఈ వీడియో ఎలా ఉంది అనేది. సో ఇలాంటి వీడియోస్ కావాలా లేదా అనేది మీరైతే కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా మనమైతే ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇక్కడ రెజ్యులేషన్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టయితే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. మన స్టేటస్ కానీ మనకు నచ్చిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోతో అయితే మనమైతే మళ్ళీ కలుద్దాం గైస్.